డెబ్బై ఏళ్ల వయసు వచ్చిన ఆయన ఇప్పటికీ ఇండియన్ సూపర్ స్టారే అదే స్టైల్ అదే మాస్ అపీరియన్స్ తో అదరగొడుతున్న రజనీకాంత్ ఇక సినిమాలకు బయబై చెప్పబోతున్నారా అనాతి తర్వాత రజనీ చేసేది ఒక్క సినిమానేనా రజనీ లాస్ట్ మూవీ చేసే ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు లెట్స్ హ్యావ్ ఎ లుక్ రజనీకాంత్ ఈ పేరు చెబితే చాలు ఓ స్టైలిష్ కటౌట్ కళ్ళలో ఫ్లాష్ అవుతుంది డెబ్బై ఏళ్ల వయసులోనూ తనదైన మ్యాజిక్ ని ప్రజెంట్ చేస్తూ సినిమాల్లో నటిస్తున్నారు యాభై ఏళ్ల క్రితం చిన్న రోల్తో మొదలైన ప్రస్థానం ఇండియన్ సూపర్ స్టార్ అనే శిఖరానికి చేరుకుంది తమిళ్ తెలుగు ఇండియా జపాన్ ఇలా ఒక్క భాషకు ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాదు ఆయన స్టార్డం ప్రపంచవ్యాప్తంగా మంది అభిమానం సొంతం చేసుకున్నారాయన అయితే ఆ ప్రయాణం చరిత్రగా మారనుందా సూపర్ స్టార్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా రజనీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారాయి హెల్త్ ఇష్యూస్ వల్లే ఆయన ఈ నిర్ణయానికొచ్చారని అంటున్నారు నిజానికి పదే పదే అనారోగ్యానికి గురవుతూ ఉండడం వల్లే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఎగ్జిట్ అయ్యారు సినిమాల విషయంలోనూ రజనీ హెల్త్ సమస్యలే వెనక్కి తగ్గేలా చేస్తున్నాయని సమాచారం అన్నాత్తె మూవీలో తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసిన రజనీ డబ్బింగ్ కూడా చెప్పేశారు గత నెలలో బాడీ చెకప్ కోసం యుఎస్ వెళ్లి గా తిరిగొచ్చారు తన సినిమా భవిష్యత్ పై అన్నాతే షూటింగ్ చివరి రోజున ఓ హింటిచ్చారు రజనీ తన మూవీ యూనిట్ తో కలిసి కాసేపు సరదాగా మాట్లాడిన సూపర్ స్టార్ తనకు మరికొన్నాళ్లు సినిమాలో నటించాలని ఉందని కాని ఆరోగ్యం సహకరిస్తుందో లేదో చూడాలని తన మనసులో మాట బయటపెట్టినట్టు చెప్తున్నారు అయితే అన్నాతే తర్వాత ఒకవేళ రజనీ చేసేది చివరి సినిమానే అయితే దానికి డైరెక్టర్ మాత్రం కూతురు సౌందర్యనే అంటున్నారు ఇప్పటికే సౌందర్య తండ్రి కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసిందని చెన్నై టాక్ రజనీ హీరోగా కొచ్చాడియన్ యానిమేటెడ్ ఫిల్మ్ను డైరెక్ట్ చేసింది సౌందర్య ఇప్పుడు తండ్రి చివరి సినిమా కోసం కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది మరోవైపు రజనీతో ఒక్క సినిమా అంటూ స్క్రిప్ట్ పట్టుకుని వెయిట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు దేశింగ్ పెరియస్వామి కార్తిక్ సుబ్బరాజ్ లోకేష్ కనగరాజు వంటి వారు ఆల్రెడీ స్క్రిప్ట్స్ తో లాక్ చేశారు కానీ భాష ఏం డిసైడ్ అవుతారన్నది మరికొన్ని రోజుల్లోనే తెలియబోతోంది